ఉపవాసం చేసేటప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఏ రీతిగా ఉండమన్నాడు చూద్దాం దేవునికి వాక్యంలో యేసు ప్రభు వారు చెప్తున్నారు ఉపవాసం గురించి కొన్ని మాటలు ఏసు ప్రభువారు అంటున్నాడు ఉపవాసం ఉండేటప్పుడు మీరు ఇలాగే ఉపవాసం ఉండండి అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు ఏసు ప్రభువారు చెప్పినట్లుగా మన ఉపవాసం ఉంటే అప్పుడు మన ఉపవాసం చెల్లుబాటు అవుతుంది చూద్దామా మతేసు వార్త అధ్యాయం మతేసు వార్త ఆరో అధ్యాయం పదిహే పదహారో వర్షం మతేసు వార్త ఆరో అధ్యాయం పదహారో వర్షం చదువుదామా మీరు ఉపవాసము చేయనప్పుడు వేషదారులు వలె దుఃఖముఖులై ఉండకండి ఇక్కడ చెప్తున్నమాట ఉపవాసం చేసేటప్పుడు మీరు అనగా క్రైస్తవ బిడ్డలారా మీరు అనగా దేవుని నమ్మిన వారులారా మీరు అనగా విశ్వాసులారా మీరు ఉపవాసము చేసేటప్పుడు ఎలా ఉండకూడదట వేషదారులు వలె దుఃఖముఖులై ఉండొద్దు చాలామంది నేను ఉపవాసం ఉంటున్నా ఉపవాసం అని వారు ముఖం మొత్తం నీరసం వేసుకొని నీరసంగా పెట్టుకొని మనాదిగా పెట్టుకొని ఇంట్లో ఈ పని చేరు ఇంకేది చేరు ఏది చేరు ఎందుకయ్యా అంటే వారు వారి ముఖము ద్వారా చెప్తూ ఉంటారు ఏమని వాళ్ళ ముఖం వికారం చేసుకుంటారు కదా అందుకే అక్కడ ఉన్నాడు వేషదారులు దుఃఖ దుఃఖముఖలే ఉండొద్దు మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖంలో దుఃఖం కాని రావద్దు అని దేవుడు చెప్తున్నాడు చాలామంది ఈ రోజులో ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా ముఖం వేసుకొని ఉంటున్నారా అయితే మీ ఉపవాసాన్ని దేవుడు మెచ్చడు ఉపవాసం ఉన్నప్పటికీ నీ ముఖం ఎలా ఉండాలంట సంతోషంతో ఉండాలి ఆనందంతో ఉండాలి ఎలాగయ్యా కడుపు కాలదంటే ఎలా ఆనందం వస్తుంది కడుపులో ఏమాత్రం లేకుండా ఎలా ఆనందం కలుగుతుంది దేవునితో గడుపుతే ఆనందం వస్తుంది హలే లూయ్యా చాలామంది కడుపు మార్చుకుంటారు దేవునితో మాత్రం గడపరు కడుపు మార్చుకుంటారు కానీ దేవుడితో మాత్రం గడపడానికి ఇష్టపడరు అందుకే వారి ముఖం ఎలా ఉందంటే దుఃఖం ముఖం ముఖం ఉండిపోయింది వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే వేషదారులు వలే ఉంటారు నెంబర్ వన్ ఉపవాసం ఉన్నప్పుడు మనం వేషదారులుగా ఉండొద్దు ఉపవాసం ఉండేటప్పుడు మనం ఎలా ఉండకూడదు వేషదారుల వలే ఉండకూడదు ఒకవేళ నీ ఉపవాసం వేషదారులుగా ఉందేమో చెక్ చేసుకో ఇంతకీ వేషధారిని యొక్క ఉపవాసం ఎలా ఉంటుంది అక్కడే చెప్తా ఉన్నారు చూడండి తాము ఉపవాసము చేస్తున్నట్లు వేషధారులందరూ ఇలా ఉంటారు తాము ఉపవాసము చేర్చున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖమును వికారం చేసుకుంటారు ఏం చేసుకుంటారట వేషధారులు మనుషులకు కనపడవలనని నేను ఉపవాసం ఉన్నా అది మనుషులకు తెలియాలి ఎంతమంది ఈరోజు ఉపవాసం ఉండని ఒక డబ్బా కొట్టుకొని మరి చెప్తున్నారు అసలు నీ ఉపవాసం సీక్రెట్గా ఉండాలి సంఘంలో ఉన్న ఉపవాసం గురించి నేను మాట్లాడలే సంఘంలో ఉన్న స ఉపవాసం అందరు కలిసికట్టుగా చేసే ఉపవాసం ఈ ఉపవాసం ఏకాంతంగా ఏకాంతంగా నువ్వు చేసే ఉపవాసం ఏంటా అంటే ఇగో చెప్తున్నాడు ఇదిగో మీరు ఆ మనుషులకు కనపడవలనట్టుగా ఉపవాసం ఉండదు అసలు ఉపవాసం ఉన్న సంగతి ఎవరికి తెలియకూడదు ఉపవాసం ఉన్న సంగతి ఎవరికి తెలియనే తెలియకూడదు అందుకే అంటున్నాడు అంటే ఈ వేషధారులు అయితే ఎలా ఉంటారట దుఃఖముఖలై ఉంటారు ఎలా ఎందుకు దుఃఖముఖం పెట్టుకొని ఉంటారు అంటే మనుషులకు కనపడాలని అయ్యో ఉపవాసం ఉన్నావా ఈరోజు బా ఎంత భక్తి పరుడు అనాలి ఇతను ఏమనాలా ఉపవాసం ఉన్నావా ముఖం ఏంటి నీరసంగా ఉందని అడిగితే నేను ఉపవాసం ఉన్నా చెప్పుకోవాలి చెప్పుకుంటే అప్పుడు బా ఎంత భక్తి అండి ఉపవాసం ఉండి భక్తి చేస్తున్నావు కొంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో ఉపవాసం ఉండి యూట్యూబ్లలో పెట్టేస్తున్నారు ఉపవాసం ఉండి నేను గదిలోనికి వెళ్తున్నా కదా నేను గదిలోనికి వెళ్తున్నా వార్గాటంగా నేను గదిలోకి వెళ్ళి ఉపవాసం చేస్తున్నా నలభై దినాలు బయటికి రాను అది యూట్యూబ్లో వీడియో చేసి పెట్టడం ఏంటి చెప్పడం ఏంటి వేషదారులు కాదు చాలామంది సేవకులు ఆ రీతిగా ఉన్నారు కొంతమంది సేవకులు ఆ రీతిగా ఉన్నప్పుడు మరి విశ్వాసుల పరిస్థితి ఏంటి విశ్వాసులు కూడా అదే త్రోలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది దేవుడు అంటున్నాడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకునే దేనికి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం నువ్వు వెళ్ళేటప్పుడే చాటింపు వేసుకుంటూ వెళ్తున్నావు గదిలోకి ఓ గారు ఇలాగే వీడియో పెట్టాడు ఓ సంఘం అంతా ఏడుస్తున్నారు ఆయన కోసం ఆయన గదిలోకి నలభై దినాలు ఉపవాసం ఉండడానికి వెళ్తున్నాడు కానీ వాళ్ళు ఏడ్చే ఏడుపులు ఎలా ఉన్నాయంటే మీకు షేర్ అవసరం అవసరమైతే ఆ వీడియో నేను ఎలా ఉంది అంటే చచ్చిపోతే ఎలా ఏడుస్తారో వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు ఆయన వెళ్ళేది ఎక్కడికి మళ్ళీ రాకుండా ఉండడానికి కాదు ఫార్టీ డేస్ ఉపవాసం ఉండడానికి వెళ్తున్నాడు గదిలోకి ఇక గారే కనపడనంత స్థితికి ఆ గారు కూడా కౌలించుకొని మరి ఏడుస్తున్నాడు అందరినీ ప్రేమ ఉండదని నేను అనట్లే ప్రేమ ఉంటుంది కానీ ఇది బార్గాటముగా బయట నీ సంఘం వరకు ఒకవేళ ఓకే నిజంగా ఏదో అంటే అనుకోవచ్చు ప్రేమ ఉంది కాబట్టి అక్కడ ఉన్న నలుగురికి తెలిసిందిలే అనుకోవచ్చు యూట్యూబ్లో పెట్టాల్సిన అవసరం ఏంటి సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏంటి నీ ఉపవాసం గురించి రోజున చాలా వరకు మనం ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ఏంటయ్యా అంటే ఇవన్నీ వేషధారి ఉపవాసాలు ఇవన్నీ ఎలాంటి ఉపవాసాలు వేషధారి ఉపవాసాలు అందుకే అంటున్నాడు వేషధారుల వలె మీరు ఉపవాసం ఉండొద్దు అందుకే నెంబర్ వన్ వేషదారుల వల్లే దుఃఖముఖం మీరు పెట్టుకోకూడదు నెంబర్ టూ మనం చూడగలిగితే ముఖము వికారం చేసుకోకూడదు మన ముఖాన్ని ఏం చేయకూడదు వికారం చేసుకోకూడదు వికారం అంటే ఉండిపోతుంది ఇక అలా ముఖంలో కళ ఉండదు అప్పటిదాకా మంచి కళ ఉంటుంది ఎప్పుడైతే ఇక ఉపవాసం ఉండటం స్టార్ట్ చేశారు ప్రేత ప్రేత కళ వచ్చేస్తుంది అంటే వాడు నిజంగా అంత నీరసం కాలే కానీ అలా పెట్టేస్తారు వేషధారి దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు వేషధారి ఒక మాట వేషధారిలో ఉపవాసం దేవుడు ఆలకిస్తాడా ఆలకిస్తాడా ఆలకించాడు వేషదారుల ఉపవాసం ఆలకించడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఒక్కమారు ఆలోచించు ఈ ఉపవాసం వేషధారిగా వేషధారుడిగా ఉందేమో అలా ఉండడానికి వీలు లేదు చూద్దామా మరొక మాట మనం చూద్దాం అక్కడే చెప్తున్నాడు అయితే ఇలా ఉపవాసం చేసే వాళ్ళ పరిస్థితి ఏందయ్యా అంటే వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా ఎవడైతే వేషధారి ఉపవాసం చేస్తాడో ఎవడైతే ఇలాంటి దొంగ ఉపవాసాలు చేస్తారో ఎవరైతే ఇలాగ నలుగురికి మనుషులకు కనబడాలని ఇలాంటి ఉపవాసాలు చేస్తారో వారికి తగిన ఫలం ఖచ్చితంగా అనుభవిస్తారో అనుభవించి తీరతారో అది నేను అనుభవించేలాగా చేస్తా అని దేవుడు చెప్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పండి ఉపవాసం ఉంటే మేలు జరగాల కీడు జరగాల మేలు జరగాల కీడు జరగాల మేలు జరగాల కీడు జరగాల కానీ దేవుడు ఏమంటున్నాడు దొంగ ఉపవాసం చేస్తే నువ్వు వేషధారి అని ఉపవాసం చేస్తే మనుషులకు కనపడేలాగా ఉపవాసం చేస్తే మీ మీదకి నేను ఖచ్చితంగా శిక్ష అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన అక్కడ తప్పక నువ్వు చేస్తున్న దానిని బట్టి నీ మీదకి శిక్ష వస్తుంది ప్రతిఫలం అని చెప్తున్నాడు ఆయన అందుకే ఉపవాసం ఉండి మేలు పొందుతావని ఈ మాట చెప్తున్నా కొంతమందికి నచ్చదు ఈ మాట్లాడని చెప్తే మేలు పొందుతావన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నా ఈ మాట్లాడిని మేలు పొందను నేను ఇలాగే ఉంటా అంటే నిన్నెవడు మారుస్తాడు కంటిన్యూ చేయి నిన్నెవరు వద్దంటారు నువ్వు అలాగే కంటిన్యూ చేయి కానీ దేవుని శిక్ష నీ మీదకి రాక మానదు అది క్లియర్గా చెప్తున్న మాట చూడండి ఇంకేమంటున్నాడు చూడండి ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయమంటున్నాడు పదిహేడు వచ్చినాం ఉపవాసము చేయనప్పుడు చేయిచున్నట్లు మనుషులకు కనపడ ఉపవాసము చేయించున్నట్లు మనుషులకు కనపడవలనని కాక కాక అంటే ఇలా కాదు నువ్వు ఉపవాసం చేయాల్సిందే మనుషులకు కనపడేలా కాదు అలా కాకుండా ఏం చేయాలట రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు ఉపవాసం ఎలా చేయాలి హస్యమందున్న నని తండ్రికే తెలిసేలాగా అంటే నువ్వు ఉపవాసం చేసేటప్పుడు రహస్యంగా ఉపవాసం చేయాలా నువ్వు ఉపవాసం చేసేటప్పుడు ఎలా చేయాలా రహస్యంగా ఉపవాసం చేయాలా అర్థమవుతుందా మీకు యశు వారు ఉపవాసానికి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళాడు ఆయనే కనుక కొండ మీదకు ఉపవాసానికి వెళ్తున్నాను చెప్తే ఎంతమంది జనం వచ్చి ఉండేటోళ్ళు గమనించండి యేసు ప్రభు పలాని చోటు ఉన్నాడు అని తెలియగానే ఎంతమంది కుప్పలు కుప్పలు వెళ్ళిపోతూ ఉన్నారు కదా ఆయన మీద పడిపోయేంత స్థితి కానీ ఆయన ఎవరికి చెప్పకండి ఏ కాంతంగా వెళ్ళడం మనం చూస్తాం బైబిల్లో ఏ కాంతంగా ఆయన ఒక్కడే వెళ్ళడం మనం చూస్తాం నలభై రోజులు ఉపవాసం అయిన వెంటనే నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ నలభై రోజులు ఉపవాసం అయిపోయిన వెంటనే రొట్టిచ్చేవాళ్ళు లేరు అక్కడ ఆయన కాడ ఉపవాసము అయిపోయిన మరుక్షణమే సాతాను గడు శోధిస్తూ ఉంది రాళ్ళు ఆకలితో ఉన్న రాళ్ళను రొట్లుగా చేసుకుని తినరాదు రాదు కదా అంటే మీకు ఏమర్థమవుతుంది యేసు ప్రభు వారు ఆయన లోకంలో ఉన్నప్పుడు చేసి చెప్తున్నాడు ఆయన చేసి చూపించాడు రహస్యంగా ఉపవాసం ఉన్నాడు అది దేవునికి తెలుసు ఇంకెవరికి తెలుస్తో తెలుసా సాతానికి తెలుసు అంతే అంత మించి ఇంకెవరికి తెలియదు అలా ఈరోజు మనం గమనించాలా మన ఉపవాసాలు ఎంతమంది తెలుస్తున్నాయి ఇంటోళ్ళకి చెప్పుడే బయటోళ్ళకి చెప్పుడే అక్కడోళ్ళకి చెప్పుడే అక్కడోళ్ళకి చెప్పుడే ఆఖరికి సోషల్ మీడియాలో కూడా పెట్టుడే ఏది నీ రహస్యమైన ఉపవాసం ఇప్పుడు చెప్పండి రహస్యంగా ఉపవాసం చేస్తే రహస్యమైన దేవుడు చూస్తా అంటున్నాడు ఒకవేళ నువ్వు రహస్యంగా చేయట్లేదు కాబట్టి ఆయన చూస్తాడు ఆ ఉపవాసాన్ని ఆయన స్వీకరిస్తాడా ఆయన ఏమాత్రమైనా అంగీకరించి దాన్ని తీసుకొని ఇగో కుమారుడు ఆ కుమార్తె చేస్తానే ఆమె చెప్తాడా ఏమీ ఉండదు కా అందుకే అన్నాడు మనం ఉపవాసం చేసేటప్పుడు మూడోదిగా గుర్తుపెట్టుకోవాల్సింది రహస్యంగా చేయాలి అది దేవునికి మాత్రమే మన ఉపవాసం కనబడితే చాలు అనుకోవాలి దేవునికి మాత్రము చేరితే చాలు నా ఉపవాసం అనుకోవాలి ఆఖరికి నీ భర్తకు కూడా చెప్పాల్సిన అవసరం నువ్వు లేవు చక్కగా వండి పెట్టేసాయి చక్కగా సంతోషంగా తన ముందు తిరుగు చక్కగా అలాగ వండిపో అప్పుడు నీ ముఖంలో సంతోషం తిన్నావా అని అడుగుతాడు ఆయన నేసా చాలా మంది ఏమని అంటే ఆ రోజు ఏం పని చేయరు ఇక ఎక్కడ ఏమైందమ్మా నిన్నటిదా బాగానే ఉన్నావుగా ఏమైంది నీకు ఇప్పుడు నీకేం తెలుసు నేను ఉపవాసం ఉంటే ఇక ఏం ఉపవాసం ఉందంటే ఇంట్లో బో కూడా ఉండదు అందరూ విశ్వాసుల కుటుంబం అయితే వండకండి అందరు ఉపవాసం ఉంటే ఏం కాదు కానీ ఒకడు దేవుని ఎందుకు బలంగా లేని వాళ్ళు ఉంటారు కొంతమంది అన్ని జనులుగా వాళ్ళు ఉంటారు దేవుని గురించి తెలియక భార్య మాత్రమే మారిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి ఏంట పరిస్థితి కానీ ఈరోజున ఒక మారు అర్థం చేసుకో దేవునికి కనపడితే చాలు నీ ఉపవాసం నీ ఉపవాసం రహస్యంగా దేవునికి కనపడితే చాలు ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి ఇంకేం చూడండి ఆ మూడోదిగా రహస్య ముందున తండ్రికి కనపడేలాగా ఉపవాసం చేయాలి నాలుగోదిగా చూద్దామా అక్కడే ఎలా చేయాలి చూడండి అక్కడే రాస్తావు అనమాట ఆ రహస్యమందున నీ తండ్రికి కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు ప్రతిసారి చెప్తున్నాడు నువ్వు ఉపవాసం చేయనప్పుడు ఉపవాసం చేయనప్పుడు ఇది చేయి ఇది చేయి ఇది అని చెప్తున్నాడు ప్రతిసారి ఏమన్నాడు ఉపవాసం ఉండినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనమో తల అంటుకోవాలి తల అంటుకోవడం అంటే కుంగుడిగాలిని నానబెట్టి మీరా షాంపూ ఆ షాంపూ ఈ షాంపూ తెచ్చి స్నానం చేయటం కదా చాలామంది ఇలాగే ఉపవాసం ఉండేది తల స్నానం చేసి అవునా కదా చాలామంది ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తారు మంచిగా తల స్నానం చేసి శుభ్రంగా ఎప్పుడు రుద్రంతగా శరీరమైన శరీరమైనా తల ఆ రోజు బాగా శుభ్రంగా రుద్దేసి ఉపవాసం ఉంటారు ఇక్కడ ఆ మాట కాదు రాయబడింది ఒకవేళ తలంటుకొని అనగానే నువ్వు స్నానమే అనుకుంటే వెంటనే చెప్తున్న మాట చూడండి అక్కడ రాస్తా ఉన్నమాట ఏమంటున్నాడు చూడండి అక్కడే ఏమంటున్నాడు చూడండి అక్కడే మాట నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కో ఎవరైనా స్నానం చేసిన తర్వాత తల స్నానం చేసిన తర్వాత మొహం కడుక్కని ఎవరైనా చెప్తారా స్నానం చేసి వచ్చి మొహం కడుక్కో అంటే అవతల వాళ్ళకి ఉందంటారా మీరే స్నానం చేసి వచ్చారండి మంచిగా వెళ్ళి మొహం కడుక్కో అనుకోండి నేను స్నానం చేసి వచ్చానండి మళ్ళీ ముఖం కడుక్కో అంటారే అంటారు తలస్నానం అలా చేసింది మరి తల అంటుకొని వెంటనే చెప్పాడు అక్కడ గామా పెట్టాడు పులిస్టాప్ పెట్టలే కదా చూడండి అక్కడ రాస్తాం అనమాట తల అంటుకొని నీ ముఖమును కడుక్కోనుము కడుక్కొనవలేను కదా ఎందుకయ్యా అంటే తల అంటుకోవడం అంటే నూనెతో తల అంటుకోవాలి ఏం చేయాలా నూనెతో తల అంటుకోవాలి అంటుకున్నప్పుడు ఏమైంది నూనెతో తల అంటుకుంటే ఏమైంది ముఖం మొత్తం అయితే ఏమైంది పైన మనుషులకు కనపడవాలని ముఖారం వికారం చేసుకుంటారు సేవా అలాగ కనపడుతుంది కనుక మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలి అప్పుడు నీ ముఖంలో నూనె కూడా కనబడదు కనుక మళ్ళీ ముఖం తేటగా కనిపిస్తుంది మరి ఉపవాసం ఉండేటప్పుడు నూనె ఎందుకు రాసుకోమన్నాడు దేవుడు చాలామంది ఉపవాసం ఉండేటప్పుడు నూనె రాసుకోరు ఎంతమంది రాసుకున్నారు అందుకే వాళ్ళకు తలనొప్పి వస్తుంది ఉపవాసం ఉండాలి మీరు గమనించారా సాయంత్రం అయ్యేసరికి బాగా తల బాగా నొప్పి వస్తుందండి అంటారు వై ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు దేవుడు చెప్పాడు చెప్పింది చెప్పినాడు చేయరాదు ఆహా అట్ట కాదు మన సొంత పెత్తనం తల గుంజేస్తుంది నీ ఒంట్లో నీటి శాతం లేకపోతే నీ ఒంట్లో ఆహార పదార్థాలు సరిగా లేకపోతే తల ఏమవుతుందంటే తలనొప్పి బాగా పెరిగిపోతుంది నీరసం వచ్చేస్తుంది అంతేకాకుండా బాడీలో హీట్ టెంపరేచర్ పెరుగుతుంది వాటర్ తాకపోతే ఏమవుతుంది హీట్ పెరిగిపోతుంది అర్థమవుతుందా అప్పుడు హీట్కి ఇంకా తలగా ఇంకా వేడెక్కుతుంది అందుకే దేవుడు అంటున్నాడు ఉపవాసం ఉండేటప్పుడు నూనె రాసుకొని కూర్చోవు అప్పుడు నీ తలభారం కూడా కొంచెం నెమ్మదిగా ఉంటుంది మంచిగా చక్కగా దేవుణ్ణిలో గడపడానికి అవకాశం ఉంటుంది నీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది దేవుడు ఏది చెప్పినా చాలా మేలుకరంగా చెప్పాడు మనమే దాన్ని తప్పించి మన సొంత పెత్తనాన్ని లేకపోతే ఎవరో చెప్పారు కదా అన్నట్లుగా వారు చెప్పారన్నట్లుగా చేయడం కాదు దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి ఇప్పుడు చెప్పండి ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయాలా తల అంటుకోవాలి ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయాలా నూనెతో తల అంటుకోవాలి మంచిగా నూనె బట్టి కొంచెం ఎక్కువనే బట్టి చిన్నపిల్లలకి మాడ మీద రాస్తారు చూసారా కొంచెం ఎక్కువగా కదా అలాగా ఎక్కువ పట్టించేసాయి మంచిది చాలా మంచిది కదా అదే అంటున్నాడు చూడండి ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ మొఖం కడుక్కో మళ్ళీ ముఖాన్ని కడుక్కోవాలి మళ్ళీ కడుక్కోకుండా కూర్చోవద్దు మళ్ళీ ముఖాన్ని కడుక్కో ఇవన్నీ చేయాలండి సంచనయ్యే కదండి చేయకపోతే ఏమైందండి వేషధార అవుతావు మించి ఎర్రదం లేదు చేయకపోతే ఏమైద్దంటే అంటే వేషధార అవుతావు యేసు చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలా బెటర్ ఇంకేమంటున్నాడు చూడండి అక్కడ అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఫ్రత్తి ఫలం ఫ్రక్తి ఫలం అప్పుడు రహస్యం మందు చూస్తున్న దేవుడికి ఏం చేస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ఏ రీతిగా ఉంటే వేషదారులుగా ఉపవాసం ఉండకుండా ఉండాలి రెండోదిగా మనం చూస్తే దుఃఖముఖులుగా ఉండకూడదు అక్కడ ఒకటోదిగా వేషదారుల వాళ్ళు దుఃఖముఖులుగా ఉండకూడదు ఒకటి రెండోదిగా ముఖాన్ని వికారం చేసుకోకూడదు మూడోదిగా మూడోదిగా రహస్యం మందు చూస్తున్న దేవుడికే కనపడేలాగా ఉపవాసం అంటే రహస్యంగా ఉపవాసం చేయాలి అలాగే ఇంకా తల అంటుకోవాలి నూనెతో మనం తల అంటుకోవాలి నాలుగోదిగా ఐదోదిగా ముఖం కడుక్కోవాలి ఎప్పుడైతే ఇలా చేస్తావో ఎప్పుడైతే ఇలా చేస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు హలే లూయ ఒకవేళ నువ్వు ఆ రీతిగా లేవేమో ఆ రీతిగా ఉపవాసం చేయట్లేదేమో ఆ రీతిగా నీ ఉపవాసం నడవట్లేదేమో నువ్వు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా ఆ ఉపవాసం నిష్ప్రయోజనం సంఘంలో ఉపవాసంలో నువ్వు ఎలా ఉండాలంటే సంఘానికి వచ్చి సంఘ నియమాల ప్రకారం నువ్వు ఉపవాసం ఉండాలి మందిరంలో వచ్చి మందిరంలో ప్రభువుని స్థుతిస్తూ మందిరంలో ప్రభువుని కనపరుస్తూ మందిరంలో దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని వింటూ నిఘ్నమై ఏకా ఏ ఒక రూంలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో నువ్వు మందిరంలో ఉన్నా కానీ నీదేదో నువ్వే నీ భక్తి ఏదో నువ్వే అన్నట్లుగా దేవుడు నువ్వు అన్నట్లుగా ఉపవాసం ఉండాలి అప్పుడు నీ ఉపవాసానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఈరోజు నీ ఉపవాసం ఏ రీతిగా ఉంది ఏసీ చెప్పినట్టుగానే ఉందా లేకపోతే ఈ దినం నుండి నువ్వేం చేయాలా సరి చేసుకో ఈ దినం నుండి నువ్వేం చేయాలా సరి చేసుకో కొంతమంది ఉపవాసం వంటమే పూర్తిగా ఉండరు కదా ఉపవాసం అస్సలు ఉండరు ఉపవాసం ఉండటం చాలా మంచిది ఆత్మీయతలు ఎదుగుతావు అంతేకాక ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు మెరుగుపరచబడతావు చాలామంది ఉపవాసం ఉండరు ఈ మిషన్ని నింపుతా నింపుతూ ఉంటారు పొద్దుంది అరక్క ముందే మధ్యాహ్నం మళ్ళీ లోడ్ వేస్తావు మధ్యాహ్నం అంది అరక్కందే సాయంత్రం ఆరు అవుతుంది అనగానే స్నాక్స్ పడిపోవాలి మళ్ళీ ఆ స్నాక్స్ అరక్క మునిపే రాత్రిపూట రెండు కంచాల మందని తింటారు చాలామంది ఎందుకు రాత్రిపూట ఎక్కువ తింటారు చెప్పండి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అరే రాత్రి తినేదే ఒంటికి పట్టిద్రా రాత్రి తిన్నదే ఒంటికి పట్టిద్ అనేసరికి ఇంకొంచెం ఎక్కువగా తినేస్తారు మళ్ళీ నైట్ అరగే అరగక మునిపే పొద్దున్నే మళ్ళీ మిషన్లో పండుకున్నావు కదా వెంటనే అది ఎట్లా అరిగిద్ది అది అరిగే అవకాశం ఉంటుందా అది అరిగే అవకాశం ఉండనే ఉండదు దానివల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అందుకే అంటున్నాడు నెలలో కానీ వారంలో కానీ ఒక రోజైనా ఉపవాసం ఉంటే అది చాలా 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 మంచిది